రాష్ట్రంలో పన్నులు ఘాటెక్కాయి అవును సామాన్యుడి గూబ గుయ్యమనేలా హీటెక్కాయి ఎవరికి అందనంత ఎత్తులో కొండకి కూర్చున్నాయి ఎవరైనా పన్నులు తిన్నారా అని అడిగితే లేదు లేదు వాటిని చూసి ఆరగించామని చెప్పే పరిస్థితి వచ్చింది సామాన్యుడైతే పన్ను పేరు చెప్తేనే చాలు పరుగులు పెడుతున్నాడు జేబు గుల్ల చేస్తున్న పన్నులపై స్పెషల్ స్టోరీ ఆస్వాదించే పరిస్థితి దాపురించింది అవును పళ్ళు కొండెక్కాయి చూపులకు తప్ప తినడానికి మాత్రం అందనంటున్నాయి సామాన్యుడికైతే అసలు చిక్కనంటున్నాయి పళ్ళు ఈ పదం ఉచ్చరించడానికే సామాన్యుడు భయపడిపోతున్నాడు గూబ గుయ్యమనేలా రేట్లతో పళ్ళు అందనంత ఎత్తుకెదిగాయి షాపుల్లో షోకేజుల్లో ఊరించడానికి మాత్రమే ఇప్పుడు కొలువు తీరుతున్నాయి పళ్ళ తీయదనం మాటల్లో వర్ణించడానికే తప్ప ఆరగించడానికి మాత్రం దొరకనంటున్నాయి రాష్ట్రంలో పళ్ళ రేట్లకు రెక్కలొచ్చి ఎగిరెగిరి పడుతున్నాయి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక పండు తినాలి కానీ ప్రస్తుత రోజుల్లో ఏ పండు కూడా కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు ఒక పండు కొనాలంటే ఒక రోజు సంపాదనలో పావు శాతం వెచ్చించాల్సిన దుస్థితి దీంతో సామాన్యుడు పళ్ళంటేనే పరుగులు తీస్తున్నాడు ఓవైపు రంజాన్ సీజన్ మరోవైపు తగ్గిన దిగుబడి వెరసి పళ్ళ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి రంజాన్ మాసంలో పళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు ముస్లింలు కానీ జేబుకు చిల్లు పెడుతున్న పళ్ళ ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు ఇబ్బంది కానీ మన ఇది మా ఐపీఎల్ కానీ ఏదైనా కానీ కొనాలంటే చాలా ఇబ్బంది ఉన్నది మోస్ట్ కొన ఇప్పుడు అరటి పండు కొనాలంటే కనీసం 40 రూపాయలు డజన్ ఉన్నది సార్ ఇంకోటి ఏదంటే ఐపీఎల్ కొనాలంటే ఒక పండు తీసుకుంటే కనీసం 20 రూపాయలు 30 రూపాయలు తక్కువ రాదు ఏ పండుగ కానీ ఇప్పుడు ఇట్లా రేట్లు అయితే ఎట్లా బతకాలి సార్ మీరు చెప్పండి ఇక చాలా రేట్లు చెప్తున్నారు అవన్నీ ఇంకా కొనాలా వద్దా కొనే పరిస్థితులు లేము ఏందని ఆలోచించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాం ఇట్లా వర్షాలు ఇలాగ ఉన్నాయి ఇవేం కొనలేకపోతున్నాం అసలు అది ఇవి ఒక రకంగా 30 రూపాయలు చెప్తున్నారు 30 రూపాయలు అంటే ఎట్లా కొనాలి యాపిల్స్కే 30 రూపాయలు చెప్తున్నారు రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్కు దూరంగా ఉండవచ్చు అనేది ఆరోగ్య సూత్రం కానీ పెరిగిన రేట్లతో యాపిల్ కొనాలంటేనే భయపడిపోతున్నారు మార్కెట్లో ఒక యాపిల్ ధర 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పలుకుతోంది దానిమ్మ 20 నుంచి 35 రూపాయలు ఒక కిలో ద్రాక్ష 50 నుంచి 60 రూపాయలు అనాస 35 నుంచి 40 రూపాయలతో ధరలు మండిపోతున్నాయి అందరికీ అందుబాటులో ఉండే అరటి పళ్ళు కూడా డజను 40 నుంచి 45 రూపాయలు పలుకుతుందంటే పండ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అటు రేట్లు అధికంగా ఉండడం వర్షాలు కారణంగా పళ్ళ అమ్మకాలు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో నష్టాలు చూడాల్సి వస్తుందంటున్నారు అమ్మకందారులు అండ్ రేట్లు కూడా అన్నీ ఎక్కువగానే ఉన్నాయి కానీ ఏ తక్కువగా ఉన్నాయి వాటిని బట్టి ఇది కూడా అలా ఉంది రేట్లు ఎక్కువగానే ఉన్నాయి అట్టుపొల రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు సగటు ఇప్పుడు ఆ చేలో కూలి పనిచేయాలనుకోండి మినిమం 300-350 ఉంది అట్లా దాన్ని మెయింటెనెన్స్ని బట్టి రేట్ శ్రావణ మాసం బాగుంటుందండి సీజన్ ఈ వర్షాకాలం ఇంకా పెరుగుద్దండి ఇప్పుడు రైతులు కూడా చేలు ఆపుతారండి ఇప్పుడు అవకాశం ఉన్న వరకు ఆపుతారు శ్రావణ మాసం వరకు ఆ తర్వాత ఇచ్చేస్తారమ్మండి ఓకే సార్ ధరలు బాగున్నాయి సార్ అక్కడ కొనుకరాలంటే భయం అవుతుంది గిరాకీలు లేవు ఏం వర్షం వస్తుంది ఏం కొనడానికి వీల్లే సార్ మస్తు రేట్లు ఉన్నాయి ఇక్కడ మరి గిరాకీలు లేవు వర్షం వస్తుంది బాగా పళ్ళ ధరలు ఇలానే మండిపోతే రాబోయే రోజుల్లో పళ్ళు పంటి కింద మాటకే పరిమితమయ్యే పరిస్థితి వస్తుంది సో ఇప్పటికైనా పళ్ళ ధరల నియంత్రణకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సామాన్యులు ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు చివరకు కేదార్ధామంలో శవాలై తేలారు జల ప్రళయంలో ప్రాణాలు విడిచి గుర్తు పట్టలేనంతగా కుళ్లిపోయి పడి ఉన్న వందలాది మృతదేహాలకు సైన్యం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది 12,000 అడుగులో ఎత్తులో అతిపెద్ద మిషన్ పూర్తయింది ఇప్పుడు కేదార్లో ఒక్క శవం కూడా లేదని ప్రకటించింది హెలికాప్టర్ లేదు ఏ వాహనం పనిచేయదు ఉన్నది ఒక్కటే ధ
ధైర్యం సాహసమే మార్గం అడుగడుగునా సవాల్ విసిరే ప్రకృతి అడుగులో అడుగు వేసుకుంటూ కొండల్ని దాటుకుంటూ ప్రయాణం మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం కేదార్నాథ్లో అతిపెద్ద సవాల్ ఇలాగే అతి కష్టం మీద కేదార్నాథ్ చేరుకున్న జవాన్లు కొండకొకటి గుట్టకొకటి వృతలో కూరుకుపోయిన శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు నెల రోజులకు పైగా అలు పెరగని సైనికులు కేదార్ ఘాట్లో 122 మృతదేహాలకు చివరి చితి పేర్చి అగ్ని సంస్కారం పూర్తి చేశారు ఇలా 36 రోజుల తర్వాత జవాన్లు కేదార్నాథ్లో మొదటి ఆపరేషన్ పూర్తి చేశారు అడుగు వేయడం కూడా సాహసమైన చోట కొండలను ఢీకొట్టింది సైన్యం మహోద్రుతమైన ప్రవాహాలకు ఎదురెళ్ళింది హిమాలయమంతా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళింది ప్రకృతి విసిరిన సవాళ్లకు ఎదురొడ్డింది కేదార్ధామంలో అతిపెద్ద మిషన్ పూర్తి చేసింది సైన్యం కేదార్నాథ్ని పూర్వస్థితికి తీసుకురావడానికి శ్రమిస్తున్న మన జవాన్లు పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఒళ్ళు గగురుపొడిచే సాహసాలు చూడండి మందాకిని నది ఎంత ప్రచండ వేగంతో ప్రవహిస్తోందో ఏమాత్రం ఆదమరిచినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి జవానులు పోలీసులు కొంతమంది పర్వతారోహకుల బృందం ధైర్యంగా ముందుకు కదిలింది అడుగులో అడుగు వేసుకుంటూ తాడుని ఆధారం చేసుకుని ప్రవాహాన్ని దాటింది ఎప్పుడు ఏ కొండచర్య విరిగిపడుతుందో తెలియదు ఎప్పుడు ఏ విపత్తు ముంచుకొస్తుందో తెలియదు రాంబాడా నుంచి కేదార్నాథ్కి వెళ్లే మార్గంలో చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే లక్ష్యంతో ఈ బృందం ముందుకు కదిలింది ఇలా రాంబాడా చేరుకున్న జవానుల బృందాన్ని ఇక్కడి పరిస్థితి కలవరపరిచింది అప్పటికే శవాలు కుళ్ళిపోయాయి భరించలేని దుర్గంధం చెల్లా చెదురుగా పడి ఉన్న శవాలతో మార్కెట్ ప్రాంతం నిండిపోయింది గత నెల ముంచెత్తిన హిమాలయ సునామీ రాంబాడాని శ్మశానంగా మార్చేసింది కనీ విని ఎరుగని జల ప్రళయంలో శవాలుగా తేలిన యాత్రికులకు అంత్యక్రియలు నిర్వహించిన సైనికులు రాంబాడాని శుభ్రపరిచారు ఇప్పుడు కేదార్ధామంలో పరిస్థితి ఎలా ఉంది ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమం పూర్తయిందా శవాల తొలగింపు కార్యక్రమం పూర్తి కావడంతో కేదార్కు కొత్త మార్గాన్ని నిర్మించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు బురద తొలగింపునకు తీసుకుంటున్న చర్యలేమిటి రాంబాడా నుంచి మరో 5 కిలోమీటర్ల ప్రయాణం అంటే కేదార్నాథ్కి 2 కిలోమీటర్ల సమీపానికి చేరుకున్నారు జవాన్లు చుట్టూ కొండలు ప్రళయ గర్జన చేస్తున్న మందాకిని నది ప్రవాహం అడుగు తీసి అడుగు వేయడమే సాహసం ఒక్క తప్పటడుగు వేసినా అగాధంలోకి జారిపోతారు అంత ప్రమాదకరమైన కొండలివి
బృందంలోని ఇద్దరు ధైర్యం చేసి ముందుకు కదిలారు. పొంచి ఉన్న ప్రమాదాలను అంచనా వేస్తూ వెనక వస్తున్న వారిని అప్రమత్తం చేశారు. సురక్షితమైన దారుల్లో గుర్తులు వదులుతూ తోటి వారికి మార్గం చూపించారు. ఇలా కొండల్ని దాటుకుంటూ వెళ్లిన జవాన్లను కేదార్ ఘాటిలో పరిస్థితి కలచివేసింది. టన్నుల కొద్దీ బురదలో శవాలు కూరుకుపోయాయి. వాటిని అతి కష్టం మీద వెలికితీసిన సైనికుల బృందం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. తమ వెంట పండితులను కూడా తీసుకెళ్లిన జవాన్ల బృందం శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. పోలీసులు కేదార్ ఘాటీ వర్గాల సమాచారాన్ని బట్టి ఇప్పుడక్కడ ఒక్క శవం కూడా లేదు. కేదార్ ధామానికి రెండు వైపుల నుంచి జల ప్రళయం ముంచెత్తింది. శవాలను తొలగించినప్పటికీ ఇప్పటికీ బురద వరదలో కూరుకుపోయింది ఆ ప్రాంతం. కొండచర్యలు విరిగిపడ్డంతో కేదార్ అంతా పెద్ద పెద్ద బండరాళ్లతో నిండిపోయింది. శుభ్రం చేసే పనులు ఇంకా పూర్తి కాలేదు. ప్రధాన పూజారి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. శైవధామానికి సమీపంలోని శంకరాచార్యుల సమాధి, దగ్గర్లోని మఠాలు, సత్రాలు, మార్కెట్లు సర్వం బురదలోనే కూరుకుపోయున్నాయి. ప్రధానాలయం చుట్టూ 6 అడుగుల మేర బురద పేరుకుపోయింది. దీన్ని తొలగించడానికి హెలికాప్టర్లలో భారీ యంత్రాలను కేదార్లో దించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేదార్కి మార్గాన్ని తిరిగి నిర్మించాలంటే సైన్యం మరో 6 నుంచి 9 వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. కేదార్కి చేరుకునేందుకు 6 చిన్న చిన్న చెక్క వంతెనలు నిర్మించినప్పటికీ ఇటీవలి వర్షాలకు అవన్నీ కొట్టుకుపోయాయి. కేదార్లో శవాలను తొలగించిన సైన్యం నెల రోజులుగా గోవింద్ ఘాట్లో చిక్కుకుపోయిన 1000 గుర్రాలను కాపాడింది. బయటి ప్రపంచానికి సంబంధాలు తెగిపోయిన గోవింద్ ఘాట్కి చిన్న వంతెన నిర్మించిన సైన్యం గుర్రాలను రక్షించింది. ఇలా సాహసమే ఊపిరిగా, కేదార్ పూర్వ వైభవమే లక్ష్యంగా ప్రాణాలకు తెగించి సైన్యం, ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం శ్రమిస్తున్నాయి. ముగిసిన తొలి విడత పోలింగ్, కడపలో చెదురుమదురు ఘటనలు. ఎన్నికల్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉత్సాహం, ఓటేసేందుకు తరలి వచ్చిన బామ్మలు. ఫలించిన కృషి విజ్ఞాన కేంద్రం ప్రయోగం, కొత్త రకం కోడిని సృష్టించిన శాస్త్రవేత్తలు. కేదార్నాథ్లో పూర్తయిన సామూహిక అంత్యక్రియలు, ఒక్క శవం కూడా లేదన్న సైన్యం.